ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన ఐతగుని రాఘవేంద్ర ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఐతగుని రాఘవేంద్ర మాట్లాడుతూ దశాబ్దాలుగా గడుస్తున్న నిరుద్యోగ సమస్యగానే ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని సూటిగా ప్రశ్నించారు. పట్టభద్రులు కేవలం ఓటు వేసి మెషిన్గా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు ఓటు వేసి గెలిపిస్తే 6 నెలల్లోనే విద్యారంగానికి సంబంధించిన సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతా మనమే కాబట్టి సహకరించాలి అందరూ. బయట చూస్తున్నారు కదా, ప్రెస్ మీట్ లాగానే చేద్దాం. మన హీరోలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఏ పార్టీ గుర్తు కూడా ఉండండి ఎన్నికలు. ఎవరు పోటీ చేయాలి? మన లాంటి వాళ్ళని చేయాలి. ఎవరు పోటీ చేయాలి? ఒక మేధావి వర్గం పోటీ చేయాలి. ఎవరు పోటీ చేయాలి? తెలంగాణ గొంతుకగా మారిన వాళ్ళు పోటీ చేయాలి. ఎవరు పోటీ చేయాలి? పట్టభద్రుల సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు పోటీ చేయాలి. రాజకీయ రంగం వస్తే ఏమైతుంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మరి బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వస్తారు, మీకు గెలిపిస్తారు. ఏం జరుగుతుంది? ఆయన పోయి వాళ్ళ ఏజెండానే మోస్తారు. మన ఏజెండా ఎందుకు మోస్తాడు? ఆయన ఎక్కువ మాట్లాడితే కూసోవాలంటే కూసోవాలి, నిలబడవాలంటే నిలబడాలి. మరి పార్టీ జెండాలు పెట్టుకొస్తున్న అభ్యర్థులను గెలిపిద్దామా ఓడిద్దామా అని తేల్చుకోవాల్సిన సమయం. మరి రాఘవేంద్రకి ఎందుకు అవకాశం కల్పించాలంటే సంపూర్ణ అవగాహన ఉంది, మీ సమస్యల పట్ల ఉంది, దానికి సొల్యూషన్ ఉంది మన దగ్గర. ఏ సమస్య ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరే సందర్భం, ఇది సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య అంతం కావాలంటే ఇది ఒక్కటి చేయండి. మీ నిరుద్యోగ సమస్యల మీద, పట్టభద్రుల మీద సమస్యల మీద పోరాడుతున్న రాఘవేంద్రకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీ మనలో మానిత్యాలు అడగట్లేదు, కేవలం ఒకే ఒక్క ఓటు ఇవ్వండి. ఎందుకంటే ఎవరు దేవం చూస్తారు, దేశం చూస్తూ ఉంది, రాష్ట్రం కూడా చూస్తూ ఉంటుంది. అదమూడు తర్వాత అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉండాలి? రాజకీయ పార్టీలే గడ గడ లాడేలాగా మనం గెలుచుకోవాలి. నేను గెలిస్తే పట్టభద్రులంతా గెలిచినట్టే, నేను గెలిస్తే 4 లక్షల పైచిలుకున్న ఓటర్లంతా గెలిచినట్టే, ఖమ్మం, నల్గొండ, వరంగల్కు సంబంధించిన పట్టభద్రులు కూడా గెలిచినట్టే. కాబట్టి దయచేసి మీ ఓటు వేయండి. మీ సమస్యల మీద నికార్స్గా కొట్లాడతా. మీ సమస్యలు ఏవైతున్నాయో శాసన మండలి దద్దరిల్లేలాగా, ప్రభుత్వం మెడలు ఉంచేలాగా, ప్రతిపక్ష నాయకులకు కనువిప్పు కలిగేలాగా నేను పోరాటం చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఎన్నికల్లో మనం గెలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తే అమ్మా యువత మారినారు, ఇక మేము పనులు చేయకపోతే మమ్మల్ని పక్కన పెడతారు అని అంటూ ఉంటారు. కాబట్టి అందరికీ మరొకసారి చేతులకు దండం పెడతా ఉన్నా. పట్టభద్రులారా, ముఖ్యంగా టీచర్లారా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లారా, ఒకే ఒక్కసారి మీ తమ్మినిగా వస్తున్నా, మీ అన్నగా వస్తున్నా, దయచేసి ఒక ఓటు వేయండి.